హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వెహికల్లో కార్ స్టీరియోని ఎలా అమర్చుకోవాలి అనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం. మనకి రకరకాలైన వెహికల్స్ ఉంటాయి, మ్యాజిక్స్ ఇటువంటివి కార్లు, మనమే సొంతంగా వాటిని మనం ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ మెయిన్ అనేది స్విచ్ కనెక్షన్ అనేది 2 వోల్ట్లు అయితే కావాలి, 1 ఎర్త్ అయితే కావాలి. కొన్ని వాటికి డైరెక్ట్గా ఆ విధంగా సాకెట్ అయితే ఇస్తారు, కొన్ని వాటికి ఈనప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాటరీ దగ్గర నుండి డైరెక్ట్గా ఒక ప్లస్ వైర్ అనేది తీసుకోవాలి. నేనేం చేశానంటే కలర్ నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను, వాస్తవంగా అయితే రెడ్ కలర్ యూజ్ చేసుకోవాలి, మనకి కోడింగ్ అనేది బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ బ్లాక్ కలర్ యాడ్ చేస్తున్నానంటే ప్లస్ ఓ ప్లస్కి టెర్మల్కి డైరెక్ట్గా ఇస్తున్నాను అనమాట, స్విచ్కి దేనికి సంబంధం లేకుండా తీస్తున్నాను ఒక వైరు. ఈ కార్ స్టీరియో ప్లేయర్లకి ఏంటంటే రెండు మెయిన్లు ఉండాలి, ఒకటి స్విచ్ కంట్రోల్ ఉండాలి, రెండోది డైరెక్ట్ మెయిన్ ఉండాలి, నెక్స్ట్ ఎర్త్ అది గ్రౌండ్ అనమాట. మూడుతో ఇది అవుతుందండి, ఎందుకంటే ఇందులో ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది. మనము బేస్ ట్రిబుల్ ఎంతలో పెడతామో అనేది అందులో ఉంచేటప్పుడు దానికి డైరెక్ట్ మెయిన్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ వైర్ అనేది టెర్మినల్ ఫుల్ టైట్గా ఫిట్ చేయాలి, ఎందుకంటే లూజ్ ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది. నేను అక్కడ నుంచి డైరెక్ట్గా క్యాబిన్లోనికి ఒక వైర్ అయితే డైరెక్ట్గా తెచ్చుకున్నాను, అది మెయిన్ వైర్ అనమాట. మనకి సెట్కి సంబంధించి జాక్స్ ఉంటాయి, మీరు జాక్లు పైన కింద పెట్టుకుంటే వెళ్ళవు, కరెక్ట్గా ఉంటేనే వెళ్తాయి అన్నమాట. కొన్ని వాటికి సింగిల్ జాక్ ఉంటుంది. ఇందులో మీరు చూసుకుంటే ఒకటి రెడ్ వైర్ ఉంది, ఆ రెడ్ వైర్ ఏం చేస్తారంటే ఒకటి రెడ్ వైరు, ఎల్లో వైరు, బ్లాక్ వైరు డెక్కకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్యాటరీ దగ్గర నుండి తెచ్చుకున్న వైరు ఎల్లో వైర్కి కనెక్ట్ చేసుకోవాలి, అంటే తాళం ఆఫ్ చేసినా ఆన్ చేసినా సంబంధం లేకుండా డైరెక్ట్ బ్యాటరీ నుండి ఎల్లో వైర్కి కలుపుకున్నాం. ప్రతి డెక్కకి ఎల్లో వైరు, రెడ్ వైరు, బ్లాక్ వైర్ ఉంటాయి అన్నమాట, కార్ స్టీరియోలకు మాత్రమే. మనం బ్యాటరీ దగ్గర నుండి తెచ్చుకున్నటువంటి ప్లస్ వైరు మెయిన్ వైరు డైరెక్ట్గా ఎల్లో వైర్కి కనెక్ట్ చేస్తున్నాం, నీట్గా టేప్ చేసేయాలి. ఇక మీరు రెడ్ కలర్ వైర్ని లాక్ ఆన్ చేసిన తర్వాత వస్తున్నటువంటి ప్లస్ని రెడ్ కలర్కి ఫిట్ చేయాలి. మీరు వెహికల్లో లోపల మీరు చూసినట్లయితే అక్కడ ఒక జాక్ అనేది ఇస్తారనమాట, మీరు మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు అది డైరెక్ట్ మెయినా లేదంటే తాళం ఆన్ చేసిన తర్వాత వస్తుందా అనేది మీరు విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. నేనేం చేశానంటే తాళం ఆన్ చేసిన తర్వాత వచ్చిన మెయిన్ని రెడ్ కలర్ దానికి పెట్టాను, ఎల్లోది డైరెక్ట్ పెట్టాను, బ్లాక్ది గ్రౌండ్కి పెట్టాను అనమాట. నేను ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, ఇలా మీటర్ పెడితే బ్లాక్కి రెడ్కి 12 వోల్ట్ అనేది వస్తుంది. మీరు ఆన్ చేసినట్లయితే ఇక్కడ పవర్ అనేది లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఆన్ అవుతుంది. ఇప్పుడు యూఎస్బి పెడతాను, యూఎస్బి పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ట్రిబుల్ అనేది 0లో ఉంది, అది నేను ఇప్పుడు 7లో పెట్టాను. బేస్ కూడా 7లో పెట్టాను. ఇది స్పీకర్ వైర్స్, ఇవి స్పీకర్ వైర్స్ అనేవి ఒక స్పీకర్ లైన్ ఒకటి కలిపేస్తారు డైరెక్ట్గా.
అదే స్పీకర్లు లేక బాక్సులు ఒకవైపు ఫిక్స్గా కలిపేస్తారనమాట. ఏ వైర్కి ఏది కలిపినా ఎటువంటి ప్రాబ్లం లేదు. లేదు అక్కడ వైర్కి ఉన్నటువంటి బ్లాక్ మార్క్కి అది మైనస్ అనమాట. అది మీరు స్పీకర్కి చూసుకొని అలాగైనా ఇవ్వచ్చు. లేదు అంటే ఇలా ఒక బాక్స్ కలిపిన తర్వాత మీరు బేస్ పెట్టి సౌండ్ ఇచ్చిన తర్వాత బేస్ రానట్లయితే ఒక బాక్స్ వైర్ అనేది మార్చాలన్నమాట. అలా మార్చుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక బాక్స్ మాత్రము కంటిన్యూగా ఎలా కలిపినా ప్రాబ్లం ఏముండదు. ఇలా చేంజ్ చేయడం వలన బేస్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఉన్నట్లయితే ఇక్కడ వైట్ కలర్లో రెండు సెక్షన్లు ఉంటాయి, బ్లూ గ్రీన్ రెండు సెక్షన్లు ఒకవైపు అనమాట, లెఫ్ట్ రైట్. అవి మీరు బ్యాక్ సైడ్ రేర్ అనుకుంటే వైట్ కలర్ ఇచ్చుకుంటారు, ఫ్రంట్ సైడ్ గ్రీన్ బ్లూ ఇచ్చుకుంటారు. అన్ని వాటికి సేమ్ ఇదే కలర్ ఉంటాయి. ఇక్కడ నాకు రెండు ఛానల్ అవసరం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. మీరు షార్ట్ అవ్వకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇటువంటి సెట్లకి ఐసి ప్రొటెక్షన్ ఉంటుంది, షార్ట్ అయినా సరే ఏమవ్వదు. నెక్స్ట్ హైట్ హీటింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, హీట్ అయిన తర్వాత ఆగిపోవడం కూడా ఉంటుంది ఈ సెట్లు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే డాష్ బోర్డ్కి కట్ చేసిన తర్వాత ఇందులో ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది. లాక్ ఇలాగ ఓపెన్ చేసి ఫ్రేమ్ అయితే బయటికి తీసుకోవాలి. ఫ్రేమ్ మనం అందులో ఫస్ట్ మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వైరింగ్ అయిన తర్వాత లోపల నుండి ఆ వైర్ అనేది బయట పెట్టి ఆ ఫ్రేమ్ అనేది లోనికి అలా పెట్టుకోవాలి. సైడ్కి అయితే ఒక దానికి సంబంధించి ఒక బ్లేడ్స్ అయితే ఉంటాయి, అది మనం బెండ్ చేసుకోవాలన్నమాట. నాలుగు వైపులు కింద పైన అలా బెండ్ చేయడం వలన మన సెట్ అనేది పెట్టిన తర్వాత అది లాక్ అయిపోతుంది, బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఈ సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు కూడా బ్లేడ్స్ ఉంటాయి, ఆ బ్లేడ్ అనేది మన సెట్కి పట్టేస్తుంది అన్నమాట. ఒకవేళ మనం తీయాలి అనుకునేటప్పుడు ఆ బ్లేడ్లకి ఒక రెండు లాకుల్లాగా ఉంటాయి, ఆ లాకులు పెడితేనే కానీ ఇది రాదు డైరెక్ట్గా. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా బెండ్ చేసుకుంటే మనకి ఫుల్ టైట్గా ఉంటుంది. అలా టైట్ చేసిన తర్వాత అన్ని వైర్లకి టేప్ చేసిన తర్వాత జాక్స్ అనేవి పెట్టాలి. జాక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ స్టీరియో బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ వోల్ట్ రిమూవ్ చేసాం కాబట్టి. ఒకసారి అడ్జస్ట్ చేస్తే చాలు, రెండుసార్లు నుండి అడ్జస్ట్ అయ్యే అవసరం లేదు. నేను ఆన్ చేస్తాను ఒకసారి చూడండి. లాక్ ఆన్ చేసిన తర్వాత అక్కడ నుండి ఒక ఇచ్చాం చెప్పాం కదా, ఆ లైన్ అనమాట, ఆ స్విచ్కి ఇచ్చాం. డైరెక్ట్గా మాత్రం డెక్ ఒక వైర్ మాత్రం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేము ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. వాల్యూమ్ 19లో ఉంది, బేస్ 7లో ఉంది, ట్రిబుల్ 7లో ఉంది. మీరు చూడండి. ఇప్పుడు నేను ఒకసారి ఆపేసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఆన్ చేశాను, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ సెట్ మళ్ళీ ఆన్ అయింది. మనం బేస్ వాల్యూమ్ ట్రిబుల్ ఎంతలో అయితే ఉంచామో అదే విధంగా అంతలోనే ఉంటాయి. మీరు చూడండి ఒకసారి, వాల్యూము బేస్ చూసారా 7లో ఉంది, ట్రిబుల్ కూడా 7లో ఉంది. ఈ విధంగా అంటే మనం బ్యాటరీ నుండి డైరెక్ట్గా మెయిన్ తెచ్చుకున్నాం కాబట్టి లోన రిజ్యూమ్గా అలాగ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి.